డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డ్ నడపూరు గ్రామంలో వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని వార్డుని ఇన్ఛార్జ్ దొడ్డి రమణతో కలిసి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం వీరు పేదలైన సుమారు 100 మందికి ఫ్రూట్స్ గొడుగులు పంపిణీ చేశారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనగారిన ప్రజల అభ్యున్నతి కోసం అంకిత భావంతో కృషి చేశారని సమాజంలోని అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున సేవ చేయాలని ఆయన గట్టిగా విశ్వసించడంతో పాటు సమైక్య రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి దగ్గరయ్యారని 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడంతో పాటు పేద అణగారిన ప్రజల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, అండిబోయిన సన్ని, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే చైతన్య బాబురావు గారికి అందరికి కూడా పేరు పేరు రామజ్యోతి బావి మాదిరి గారికి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి నాయకుడిని మనం మన దేశంలోనే ఎక్కడ చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నిజంగా ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసం నిర్మాణం చేసినటువంటి ఈ డ్యాములు కానీ, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన అకాల మరణం మనం ఎంతోమంది ఆ రోజులు మనం చూసాం. ఎన్నో ప్రాణాలు రాజశేఖర రెడ్డి గారు లేదనగానే ఎన్నో ప్రాణాలు నిజంగా కోల్పోయాం కూడా మనం. అటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిజంగా మనకి ఆయన లేనప్పటికి కూడా మరి ఆయన తనేడు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని పేరు నిలబెట్టే విధంగా మనం చూస్తున్నాం. ఏ విధంగా తండ్రి ఆలోచనలు, తండ్రి యొక్క మరి ఏదైతే ఆయన చేద్దాం అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. పెద్ద